ఆల్ చాలా ఈజీగా పెరి పెరి చికెన్ వింగ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియో చూద్దాం. చాలా అంటే చాలా ఈజీ, ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ఇక్కడ 10 ఎండుమిర్చి, ఒకే ఒక ఆనియన్ తీసుకున్నాము. నెక్స్ట్ లెమన్, కొత్తిమీర, ఆరిగానో. ఈ ఆరిగానో మీ దగ్గర లేకపోతే ఇన్ కేసు పిజ్జాకి మనకి ఆరిగానో చిన్న చిన్న ప్యాకెట్స్ ఇస్తారు కదా, అది యూజ్ చేసుకోవచ్చు. పెద్ద బాటిల్ కొనాల్సిన అవసరం లేదు. పెరి పెరి మిక్స్ మీ ఆప్షను, అది యూజ్ చేయకుండా చాలా బాగుంది. నెక్స్ట్ ఆలివ్ ఆయిల్, స్మోక్డ్ పెప్రికా, అల్లం వెల్లుల్లి పేస్ట్, షుగర్, సాల్ట్, వీటిని అన్నిటినీ మిక్స్ చేసి మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. చాలా స్మూత్గా ఉండాలి పేస్ట్. ఇక్కడ 1/2 kg చికెన్కి సరిపోయేంత యూజ్ చేస్తున్నాం అనమాట. మీరు ఎంత తీసుకుంటే దాన్ని బట్టి మిగతా అవన్నీ అడ్జస్ట్ చేసుకోండి. 1/2 kg కాబట్టి 10 ఎండుమిర్చి, ఒక ఆనియన్ అలా తీసుకుందాము. లెమన్ మొత్తం యూజ్ చేయము మనము, చాలా తక్కువగా యూజ్ చేస్తాం. అది కూడా ఎలా యూజ్ చేయాలో చెప్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే మీరు సపరేట్గా కూడా అలా కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. యాక్చువల్లీ సపరేట్గానే వేయాలి, ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది అనేసి వేస్తున్నాను. సో ఆరిగానో ఇంత క్వాంటిటీ అయితే చాలు, మంచి ఫ్లేవర్ ఇస్తుంది ఇది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే మళ్ళీ బయట తినరు, అంత టేస్టీగా ఉంటుంది అనమాట. ప్రతి వీక్ మేము ఆల్మోస్ట్ ఇది చేసుకుంటున్నాము. సో పెప్రికా కూడా ఇక్కడ 1/2 టేబుల్ స్పూనే, ఎక్కువ అవసరం లేదు. ఆలివ్ ఆయిల్ అయితే 1 టేబుల్ స్పూన్ మాత్రం వేయాలి. లెమన్ జ్యూస్ కూడా 1 స్పూన్ వేసిన తర్వాత, మీకు ఆ లెమన్ పైన చెస్ట్ ఉంటుంది కదా, సో అది కూడా 1 పీస్, ఇలా లెమన్ పైన ఉండే తోల్ని ఒక చిన్న పీస్ అలా వేయాలి. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోండి. సాల్ట్ మీకు తగినంత యాడ్ చేసుకోండి. మంచిగా మిక్స్ చేసుకోండి. ఈ ఎండుమిర్చి అంత ఎక్కువ కలర్ లేదు కాబట్టి మీకు ఇక్కడ చూస్తే అంత ఎక్కువ కలర్గా కనిపించట్లేదు. మామూలుగా అయితే బాగా ఫుల్ రెడ్ కలర్లో కనిపిస్తుంది. మీరు బాగా స్పైసీగా ఉండే ఎండుమిర్చి కూడా యూజ్ చేసుకోవచ్చు. మాకు ఇంట్లో కిడ్స్ తింటారు కాబట్టి మేము 10 యూజ్ చేస్తున్నాం. మీరు 1/2 kg 12-13 వరకు మీకు ఎంత స్పైసీగా కావాలంటే అంతవరకు యూజ్ చేసుకోవచ్చు. 1/2 kg ఆల్మోస్ట్ 14 వింగ్ పీసెస్ వచ్చింది. ఇక్కడ మేము తీసుకునింది ఫుల్ స్కిన్తో తీసుకుందాము. మామూలుగా వింగ్స్ ఎప్పుడు స్కిన్తోనే ఇస్తారు. ఇన్ కేసు మీకు స్కిన్లెస్ కావాలంటే, మీకు అవైలబుల్గా ఉంటే అలాగో ట్రై చేయండి. అన్నిటికీ చిన్న చిన్న హోల్స్ పెడుతున్నాం, ఎందుకంటే మనము ఈ మిక్స్ని అంతా మంచిగా కోట్ చేసేటప్పుడు పీసెస్ లోపలికి వెళ్తుంది, మంచి టేస్టీగా ఉంటుంది అందుకనేసి. సో ఇక్కడ తీసుకున్నది పేస్ట్ అంతా మీకు సరిపోదు అనిపిస్తుంది, కానీ కరెక్ట్గా సరిపోతుంది అన్నిటికీ కోట్ చేయడానికి. 5 మినిట్స్ వరకు ఈ మిక్స్ అంతా మనకి ఆ వింగ్ పీసెస్కి అంతా మంచిగా కోట్ అయ్యేలాగా మంచిగా మిక్స్ చేసుకోండి. అన్ని పీసెస్కి మిక్స్ అవ్వాలి. నెక్స్ట్ ఏంటంటే దీంట్లో మీకు స్మోక్డ్ ఫ్లేవర్ కావాలంటే ఒక చెప్తాను. స్మోక్డ్ పెప్రికా యూజ్ చేయకపోయినా కూడా, స్మోక్డ్ పెప్రికా యూజ్ చేస్తేనే మంచి స్మోక్ ఫ్లేవర్ లైట్గా వస్తుంది. ఇన్ కేస్ అలా లేదు అనుకుంటే మీరు మీ దగ్గర వుడ్ కానీ చార్కోల్ కానీ అలా ఉన్నింది అనుకోండి, బొగ్గు ఉంటే బొగ్గు కూడా యూజ్ చేసుకోవచ్చు. బొగ్గు లేదా ఏదన్నా చెక్క ఉన్నా కూడా సరిపోతుంది అనమాట. మేమైతే ఒక చిన్న చెక్క పీస్ పెట్టుకున్నాము, దాన్ని మంచిగా స్టవ్ మీద వెలిగించేసి బాగా కాలిన తర్వాత మంచిగా పొగ వస్తూ ఉంటుంది కదా, స్మోక్ వచ్చేటప్పుడు దీంట్లో పెట్టేసి క్లోజ్ చేస్తే మీకు మంచి స్మోక్ ఫ్లేవర్ వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి. ఇన్ కేస్ మీ దగ్గర బొగ్గు ఉన్నింది అనుకోండి, అది కూడా కొంచెం కాల్చి దాని మీద అది మంచిగా కాలిన తర్వాత దాని మీద కొద్దిగా ఆయిల్ వేసి పెట్టేసేయండి. వుడ్ అయితే అవసరం లేదు, వుడ్ డైరెక్ట్గా పొగ వచ్చేటప్పుడు అలానే ఒక సపరేట్ బౌల్లో పెట్టేసి క్లోజ్ చేసేయచ్చు. ఇలా పొగ వచ్చినప్పుడు పెట్టేస్తే చాలు, మంచి స్మోక్ ఫ్లేవర్ వస్తుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మ్యారినేషన్కి మనకి ఆల్మోస్ట్ 1 అవర్ వరకు పెట్టండి. మంచిగా మ్యారినేట్ అయితే బాగా టేస్ట్ ఉంటుంది అనమాట. మేము గ్రిల్ పాన్ తీసుకున్నాము, ఇది క్యాస్ట్ ఐరన్ స్కిలెట్ది, చాలా బాగుంటుంది. కానీ ఏమంటే కొంచెం ఆయిల్ ఎక్కువ తీసుకుంటూ ఉంది, ఆయిల్ ఎక్కువ యూజ్ చేయాల్సిందిగా ఉంది. సో అన్ని పీసెస్కి ఒకేసారి యూజ్ చేసాము. స్లోగా 15 మినిట్స్ ఒక సైడ్ కాలాలి, ఇంకొక 15 మినిట్స్ ఇంకొక సైడ్ అనమాట. ఒక్కొక్క పీసు తిప్పించుకుంటూ ఉండాలి. మేము ఎక్కువ ఫుల్ డీప్ ఫ్రై లాగా అవ్వనీలేదు, ఆయిల్ ఎక్కువ తీసుకుంటుందని. సో మీ టేస్ట్కి తగినట్లు, అందరికీ ఒకేలాగా నచ్చదు కదా, మీ టేస్ట్కి తగినట్లు మీరు 15 మినిట్స్ ఒక సైడ్, 15 మినిట్స్ ఇంకొక సైడ్ అనమాట, లో ఫ్లేమ్లో పెట్టుకొని లో టు హై అడ్జస్ట్ చేసుకుంటూ ఉండండి. కంప్లీట్గా లో ఫ్లేమ్లోనే ఉండకూడదు, కంప్లీట్గా హై ఫ్లేమ్లో కూడా ఉండకూడదు. సో తప్పకుండా ట్రై చేసి, సో ఈరోజు సండే అనేసి నేను మార్నింగే ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నాను, తప్పకుండా ట్రై చేసి చెప్పండి ఎలా ఉంటుందో. చాలా చాలా టేస్టీ, ఆల్మోస్ట్ బాగా తినే వాళ్ళు అయితే 1/2 kg వరకు తినేస్తారు. ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి.